అందరికి నమస్కారం. ఈ కూచిపూడి నృత్యాన్ని లేదా నాట్యాన్ని ప్రదర్శించేటువంటి సందర్భాలు ఏమిటి? కూచిపూడి నృత్యాన్ని కానీ ఏదైనా ఒక శాస్త్రీయ నృత్యాన్ని చేసేటువంటి సందర్భాలను శాస్త్రపరంగా ఏ ఏ సందర్భాల్లో చేయొచ్చు అనే విషయాన్ని నాట్యశాస్త్రంలో విపులీకరించి చెప్పడం జరిగింది. అవి ఎలా ఉన్నాయంటే, మన ఏ శుభకార్యానికైనా కానీ ఇంట్లో ఆనందకరమైన ఏ వేడుకకైనా నాట్యాన్ని ప్రదర్శించవచ్చు. అటువంటి వేడుకలలో కొన్ని చెప్పడం జరిగింది. అవి వివాహము, పుత్రజననము, ఆహ్వానము, ప్రమోదము, అభ్యుదయము అంటే మన డెవలప్మెంట్ అయినటువంటి సందర్భంలో కానీ, సీమంతము మొదలైనటువంటి శుభకార్యాల్లో ఏ వినోదానికైనా ఈ నృత్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కాక ఇంకా చాలా చెప్పారు. అదేమిటంటే అభిషేకము, అలాగే యాత్ర, దేవయాగ్రం, వివాహము, ప్రియ సంగమం, నగర ప్రవేశము, గృహప్రవేశము, పుత్ర జననము, ఇటువంటి అనేక రకాలైనటువంటి శుభకర్మల యందు, ఈ శుభకార్యముల యందు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ తమ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి అవకాశం ఉంది. అలా చేయవచ్చని మనకు శాస్త్రం వెల్లడిస్తోంది. కావున మన ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి శుభకార్యాలకైనా నృత్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం కల్పించి మన సాంప్రదాయాన్ని నిలుపుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోగలరని కోరుకుంటున్నాము. నమస్కారం.